Thank you, Buchu Babu Garu. Harish Garu. Andariki namaskaram. Munduga, congrats, Venkatesh sir. Congratulations, not just for your films, but the mission you are, the anti-aging mission lo unnanduku meeku aa mission successful ga mundu teeskelthunduku congratulations. Mee cinema lo naaku prema baaga nachin cinema, one of my all time favorites. Ee prema malli chesthe evaru cheyali evaru cheyali anukunevanni, but ippudu mee form chusi adi malli meere chesecham anipistundi. Congratulations andi. And Kamal Hasan gar gurinchi cheppalante ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కాదు. ఒక ఆకలి రాజ్యం గురించి చెప్పాలా, ఒక సాగర్ సంఘం గురించి చెప్పాలా, ఒక భారతీయుడి గురించి చెప్పాలా, ఒక స్వాతిమూత్యం గురించి చెప్పాలా, అంటే ఎన్నో ఎమోషన్స్, ఎన్నో భావాలు ఒక రోలర్ కోస్టర్లా ఉంటాయి. కమల్ సార్ గురించి మాట్లాడుతుంటే భావాలు ఎన్నో ఉంటాయి, కానీ భాష సరిపోదు మీ గురించి మాట్లాడంటే. సార్, ఒక వెస్ట్ సైడ్ ఎప్పుడైతే మాకు రాబర్ట్ డినీరో ఉన్నాడు, మాకు ఆల్ ప్యాచిన్ ఉన్నారని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారో, అలాగా మేము ఇండియన్స్ అందరం మా కమల్ హాసన్ గారు ఉన్నారని చెప్పి అంత గర్వంగా చెప్పుకుంటాం సార్. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, మీరు కనుక వెస్ట్లో పుట్టి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మీకు వచ్చిన క్రేజ్కి, ఇప్పుడు మీకు వచ్చిన పేరుకి ఒక 100 రేట్లు ఇంకా ఎక్కువ రావాలేమో అనిపిస్తుంటుంది. నిజంగా అక్కడ పుట్టకపోవడం మీ దురదృష్టం, ఇక్కడ పుట్టడం మా ఇండియా అదృష్టం. సీరియస్లీ, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు శృతిని ఎప్పుడు అడిగేవాడిని, షార్ట్ గ్యాప్లో ఎప్పుడు ఐ యూస్ టు అన్నాయి, శృతి కమల్ సార్ ఎలా ప్రిపేర్ అవుతారు క్యారెక్టర్కి, కమల్ సార్ డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటారు, కమల్ సార్ ఏం చేస్తుంటారు ఇంట్లో, మామూలుగానే మాట్లాడుతుంటారా, ఎంత సిల్లీ క్వశ్చన్స్ అంటే ఇంట్లో ఏం తింటారు కమల్ సార్, వాట్ ఈస్ ఇస్ డైట్ అని చెప్పి ఐ యూస్ టు బగ్గర్. ఒక టైంకి వచ్చేసరికి శృతి, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్ప, యూ టాక్ అబౌట్ ఫిల్మ్ అని చెప్పేసి షీ యూస్ టు స్కోల్డ్ మీ. అండ్ తనతో పనిచేసినప్పుడు మీతోనే పనిచేసే అనుకున్నాను సార్, అంటే సినిమా గురించి పక్కన పెడితే మీరు ఎన్ని సినిమాల్లో ఉన్నారు అనేది పక్కన పెడితే సార్, ప్రతి తెలుగువాడి కుటుంబంలో మీరు ఉన్నారు సార్. వాళ్ళు మీకు పర్సనల్గా తెలిసినా తెలియకపోయినా మా జీవితం మీతో ప్రారంభమైంది, సినిమా జీవితం మీతో ప్రారంభమైంది. సినిమాలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ సాగర్ సంగమం, అయితే సినిమాల్లోకి రావడానికి నాకు ఇంట్రెస్ట్ భారతీయుడు ఇండియన్. కరెక్ట్గా భారతీయుడు ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో జరిగింది. అప్పుడు ఇక్కడ ఈరోజు వాళ్ళు చాలామంది ఎలాగైతే గేట్ బయట ఉన్నారో అలాగే నేను గేట్ బయట ఉన్నాను. అప్పుడు నేను లోపలికి ఎంటర్ చేయలేదు, నన్ను ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ అండ్ ఆల్. అప్పుడు సికింద్రాబాద్ సంగీత్లో ఆడియో ఫంక్షన్ జరిగింది సార్. సో కేవలం మిమ్మల్ని చూడడానికి నేను ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. సో అప్పుడు నేను లోపల రాలేకపోయాను, ఇవాళ మీ ఫంక్షన్కి వచ్చాను. ఈ జర్నీ అంతటికి ఇన్స్పిరేషన్ మీరే సార్. అంటే ఎంత అమాయకత్వం ఉండేదంటే అమాయకత్వం స్టేజ్ నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చే స్టేజ్ వరకు ప్రతిరోజు మీరు మాతో ఉన్నారు. సాగర్ సంఘం ఎన్నిసార్లు చూసినా ఎవ్రీ టైం బావి మించి మీరు పడిపోతారేమో అనుకునేవాడిని, అంత అమాయకపు ఏజ్ నుంచి సినిమా చూసేవాడిని. ఒకసారి సాంగ్ చూసిన తర్వాత కమల్ గారు బావిలో పడలేదంటే రెండోసారి పడరు కదా, కానీ రెండోసారి కూడా అంతే టెన్షన్తో చూసేవాడిని. అంత అమాయకపు వయసు నుంచి మా జర్నీ మీతో స్టార్ట్ అయింది సార్. అంటే ఆకలి రాజ్యంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎలాగోలా బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టి ఇలా బతుకుతున్నాను అని. డెఫినెట్గా సార్ మీరు ఎలా బతకాలనుకున్నారో అలాగే బతుకుతున్నారు, మీరు ఇలా ఉన్నంతకాలం ఇలాగే ఉంటారు. అండ్ లోకేష్, బీన్ వాచింగ్ యువర్ వర్క్ మ్యాన్, గ్రేట్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్ సీరియస్లీ. అంటే యువర్ బ్రేక్ ద పాత్స్, యువర్ బ్రేక్ ద ట్రెండ్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్. కమల్ హాసన్ గారి సినిమాలు చూడడమే ఒక అదృష్టం, బట్ కమల్ హాసన్ గారి సినిమా తీయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఆ విషయంలో ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. ఎస్పెషల్లీ నాకు ఇందాక పత్తలే పత్తలే సాంగ్ చూసినప్పటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ డబుల్ జెలస్, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సీ ఫ్రమ్ కమల్ సార్, అనిరుద్ధ్ కమల్ సార్ది, అలాగే మన డైరెక్టర్ మీ ఇద్దరు లోకేష్ అండ్ అనిరుద్ధ్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే బ్రింగింగ్ బ్యాక్ ద కైండ్ ఆఫ్ స్టైల్, ద కైండ్ ఆఫ్ స్వాగ్ విచ్ ఐ వాంటెడ్ ఆల్వేస్ సీ కమల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఆల్రెడీ ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ పత్తలే పత్తలే సాంగ్ మధ్యలో మీరు జానకి అమ్మ అనే డైలాగ్కి ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ 5 to 10 times దిస్ ఫిలిం సార్. ఓన్లీ ఆ మూమెంట్ కోసం ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఎందుకంటే విచిత్ర సోర్లో వేసిన రాజా చెయ్యి వేస్తే ఆ డ్యాన్స్, అండ్ అండ్ మీరు చేసిన చాలా కమర్షియల్ సినిమాలు, ఒక రాధా ఇద్దరు కృష్ణలు చేసిన మీ కామెడీ టైమింగ్, ఇవన్నీ ఒకసారి ఒక రీల్ అలాగా తిరిగిపోయింది సార్. ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ హీరోయిన్ చెప్తారు ఐ లవ్ కెమెరా, ఐ లవ్ కెమెరా అని, బట్ ఐ కెన్ సే దట్
కెమెరా లవ్స్ యూజర్ యాక్చువల్లీ. అండ్ సినిమా కోసమే, సినిమానే శ్వాసిస్తూ సినిమా కోసమే జీవిస్తూ మీరు ఇలాగా మాలాంటి ఎందరో దర్శకులకి ఇండస్ట్రీకి రావడానికి, సినిమాలు చేయడానికి ఇన్స్పిరేషన్ ఉన్నట్టు, ఇందాక మా హిట్ డైరెక్టర్ చెప్పినట్టు ఇండస్ట్రీకి రావడానికి మాకందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ విశ్వరూపం ఆడియో ఫంక్షన్కి నేను గెస్ట్గా వచ్చాను, మళ్ళీ ఇవాళ ఈ సినిమా గెస్ట్గా వచ్చాను, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా ఇంకో సినిమాకి మళ్ళీ గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ఎ గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్, ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ విక్రమ్.